చెంజర్తి మండలం మల్యాల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పట్టు రవి కల్పన వారి ఇల్లు కోల్పోయింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూప్ సభ్యులు వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో గ్రూప్ తరఫున వారు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలను వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి చంద్రుతి సిఐ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రి రెడ్డి మాట్లాడుతూ దుబాయ్ గ్రూప్ సభ్యులు ఇంతకు ముందు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ వారు ఇంతకు ముందు మల్యాల గ్రామానికి బాడీ ఫ్రీజర్ ను అందించారని, బంటు నందు అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోతే వారి కుటుంబానికి 20,000 రూపాయలు అందజేశారని, అలాగే మల్యాల గ్రామానికి సైన్ బోర్డులు 30,000 రూపాయలతో ప్రమాద హెచ్చరికల బోర్డులను పెట్టించారని, ఈ దుబాయ్ గ్రూప్ వారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని, సామాజిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్యాల దుబాయ్ అభివృద్ధి కమిటీ గ్రూప్ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. క్లియర్ చేస్తే మాకు మీరు అదే అంత వాళ్ళందరూ చేసిన దానికన్నా ఎక్కువ సహాయం అవుతుంది మేడం. మరి ఇటు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూప్ దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ వెనుదన్నుగా ఉన్నటువంటి అక్కడి కమిటీ సభ్యులందరూ కూడా మరి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి సాంఘిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా మంచి పరిణామం. మరి మీకు మీ యొక్క గ్రామానికి వారు ఈ దుబాయ్ గ్రూప్ అనే ఒక పేరు తెచ్చారు. ఎక్కడ చూసినా దుబాయ్ గ్రూప్ అని కనబడుతుంది. సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా మేడం గారికి మా తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. సో ఫస్ట్గా నాకు నిన్న మన బాబు గారు వచ్చి ఇది విషయం చెప్పడం జరిగింది. నాకు ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నారని తెలిసింది. దుబాయ్కి వెళ్ళి దుబాయ్ జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అంటే దుబాయ్ ఇట్లా వెళ్తూ ఉంటారు గల్ఫ్ దేశాలు. అందులో వెళ్ళి అక్కడ అంత మంచిగా రాణిస్తూ సంపాదిస్తూ మళ్ళీ వెనక వాళ్ళ సొంత గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇంత మంచిగా 100 రూపాయలు నెలకి తీసి పెట్టుకొని అవి సేవ్ చేసి పంపిస్తూ ఉంటారు అంటే ఇట్లాంటి మంచి మంచి సాంఘిక సేవా కార్యక్రమాలకి. చంద్రుతి నుంచి చాలామంది మల్యాల అన్ని గ్రామాల నుంచి వస్తూ ఉన్నారు. సో దానికి మేము మా ఎస్బి ఇన్స్పెక్టర్ గారి నంబరు మీకు ఇస్తాము. సో ఏదన్నా ఎవరైనా ఒకరు ఏజెంట్ నేను పంపిస్తా నాకు ఇంత డబ్బులు ఇవ్వండి పంపిస్తా అని ఎవరైనా వస్తే వాళ్ళు ఫేకా నిజమా అనేది మీరు మీ లెవెల్లో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇట్లా మోసపోవద్దు అనేది. సో ఆ నంబర్ ఒకటి నేను వెళ్ళిపోయేటప్పుడు మీకు ఇస్తాను, తీసుకోండి. ఒక్కసారి కాల్ చేసి ఈ పలానా వ్యక్తి అని మీరు చెప్తే అతను మోసగాడలు లేదా అనేది మనకు తెలిసిపోద్ది ప్రిలిమినరీగా. సో ఇంకా కూడా వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి, మంచిగా సంపాదించాలి, వాళ్ళ గ్రామానికి తిరిగి ఇవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.